హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనకు ఏపీలో పది ఇంటర్ పరీక్షల రద్దుకు సంబంధించి మరి కాసేపట్లో మన ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు అయితే నివేదికను అనేది సమర్పించబోతుంది దీనికి సంబంధించి మనకు ఏపీలో పది ఇంటర్ పరీక్షల రద్దుకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పబోతుంది దీనిపైన ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి యూట్యూబ్ అనేది వీడియోనైతే సజెస్ట్ చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి అని యాక్టివేట్ చేసుకోండి వాళ్ళని ఓకే చేసి పెట్టుకుంటేనే మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నిరంతరం కూడా తెలుస్తూ ఉంటాయి ఇక మనం వివరాలకైతే వెళ్దాం మన ఏపీ హైకోర్టు మరికొద్దిసేపట్లో టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ నుంచి పిటిషన్ అయితే విచారించే అవకాశం అయితే ఉందన్నమాట దీనిపైన హైకోర్టు ఏం చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే అమరావతి పది ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పు సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోర్టు పరీక్షలను వాయిదా వేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు హైకోర్టు అయితే ఇదే చెప్పబోతుందనమాట మనకు పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించినటువంటి నేపథ్యంలో ఈ రోజున రెండవ తారీఖున హైకోర్టులో మనకు ఒక మీరు ఒక కౌంటర్ అనేది దాఖలు చేయండి అని ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి కౌంటర్ను బట్టి మనకు హైకోర్టు అయితే నిర్ణయం అయితే వెలువడించే ఛాన్స్ ఉందన్నమాట మొత్తానికి హైకోర్టు అయితే పరీక్షలను వాయిదా వేయడానికే ఎక్కువగా అవకాశాలు అనేటివి మనకు కనిపిస్తున్నాయి ఇక మనకు వాయిదా అని ఒకవేళ హైకోర్టు వాయిదా వేస్తే ప్రభుత్వం దాని పట్ల ఏ విధంగా స్పందిస్తుంది చూసినట్లయితే వాయిదా వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామని అంటున్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది రాష్ట్రంలో పరీక్షలు కూడా రాజకీయ రంగం అనేది పులుముకున్నాయన్నమాట మనకు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చినా కూడా మనకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మనకు విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని మన ఏపీ ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు పరీక్షలను వాయిదా కానీ రద్దు కానీ చేయమంటే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట కొట్టి ఆలని ఓకే చేసుకోండి